హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రణీత్. మాది కొత్తపట్నం పల్లిపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా. ఒంగోలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు దగ్గరలోనే 2 కిలోమీటర్ల దూరంలో ఎంఓఆర్ఓ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ ఉంది. కానీ మా గ్రామం నియంత్రణ పరిపాలనలో నడుస్తుంది. నేను నిన్న షాప్ నిత్యావసర సరుకులకి షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అమ్మమని చెప్పారు. ఎందుకు అమ్మరని ప్రశ్నిస్తే, మీరు గ్రామం నుంచి వెలివేయబడ్డారు, మీకు అమ్మినా మీతో మాట్లాడినా మాకు శిక్ష పడుతుంది అని గ్రామ పెద్ద కాపు గారు చెప్పారు. అసలు నేను అడిగేది ఒకటే ఫ్రెండ్స్, నేను భారతదేశంలో ఉన్నానా లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నానా? అసలు ఈ 2020 సంవత్సరంలో కూడా సాంఘిక బహిష్కరణ ఏంటి? ఎలా అయినా ఈ వీడియో ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, హెచ్ఆర్సీకి మరియు గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చేరే వరకు ఫార్వర్డ్ చేయండి. నాకు న్యాయం జరిగేట చూడండి. థ్యాంక్ యూ.